Recep Kumar, sir. स्वामी नित्यानंदे
नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादे पाश्चात्य देश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे मुकुल करवति वात्सल्यं भवनं लगाय गर्गत कृपातमाह हरे वंदमाधव हरे कृष्ण हरे कृष्ण 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 ఎక్కడున్నామో మనము ట్వంటీ ఎయిత్ చాప్టర్ త్రీ పాయింట్ ట్వంటీ ఎయిట్ లో ఎక్కడున్నామో ముప్పై ఏడో శ్లోకం ప్రభుజీ ముప్పై ఏడో శ్లోకం క్లాస్ లోకి వెళ్ళిపోదామా సరే వెళ్ళిపోదామా హరే కృష్ణ సో ఇంకా ఇంకా అనుపమ మాతాజీ వాళ్ళ ఫ్యామిలీ అలాగే ఉన్నారు భారతీమ అదేంటి శారదా మాతాజీ వాళ్ళ ఫ్యామిలీ కూడా ప్రాబ్లమ్స్ నాన్నగారు కూడా బాగాలేదని మెసేజ్ పెట్టారు ఇవాళ కృష్ణ అంతా బయట అలాగుంది ఇవాళ నుంచి తెలంగాణలో కూడా లాక్డౌన్ అనౌన్స్ చేశారు చూసారు సరే మూడో స్కందము ఇరవై ఎనిమిదో అధ్యాయము భక్తి యోగాను గురించి కపిలిన ఉపదేశంలో మనం ముప్పై ఏడో శ్లోకం చెప్పుకున్నామా ముప్పై ఏడు చదవాలా ముప్పై ఏడు సరే ముప్పై ఏడు దగ్గర మొదలు పెడుతున్నాను మద్యపాన మత్తుడైన వాడు తన ఒంటిపై వస్త్రం ఉన్నదో లేదో తెలుసుకోలేని చందమున పూర్ణుడగు ఆత్మదర్శి స్వరూప సిద్ధిని బడిసిన కారణమున దేహము ఏ విధంగా చరించుచున్నది పనిచేయుచున్నది అనే విషయమునే ఎరిగి ఉండడు ఇట్టి జీవిని ఇట్టి జీవిత స్థితిని గురించి రూప గోస్వామి తన భక్తి రసామృత సింధు గ్రంథమును వివరించారు దేవాది దేవుడు శ్రీకృష్ణుని వాంఛితంతో తన మనసును పూర్తిగా జతకూర్చి నూటి నూటిపాళ్ళు అతని సేవ ఎందే నెలకొని ఉండేవాడు తన దేహ అవసరములను కూడా మరచును హరే కృష్ణ ముప్పై ఎనిమిది చదువుతున్నామా చదువుతున్నానమ్మా హరే కృష్ణ అట్టి ముక్తుడగు యోగి యొక్క దేహపు అనగా ఇంద్రియములతో సహా బాధ్యతను దేవదేవుడే వహించును విధిగతమగు కర్మలు పూర్తిగా యగునంత వరకు ఆ దేహము పనిచేయును స్వరూప సిద్ధిని బడసి ఆ విధముగా యోగపు అత్యున్నత పూర్ణత్వ స్థితియగు సమాధి యందు నెలకొనినందున ముక్తాత్ముడు దేహమునకు సంబంధించిన వాణిని తనవిగా భావింపడు ఆ విధముగా దేహపరమగు కర్మలను అతడు స్వప్నమందల కర్మలుగా తలచును దీని యొక్క భాష్యము దేహముతో సంపర్కం ఉన్నప్పుడును దేహపర కర్మలు ఎందులకై ముక్తాత్మునిపై ప్రభావము చూపవు అతడు నిజముగా లౌకిక కర్మల కార్యకారణములచే కలుషితుడగున ఇటువంటి ప్రశ్నలు సర్వసాధారణము అటువంటి ప్రశ్నలకు సమాధానముగా ముక్తాత్ముని దేహపు బాధ్యతను దేవదేవుడే వహించుచున్నాడని ఈ శ్లోకము వివరించుచున్నది అది జీవుడి ప్రాణశక్తి వలన కాక పూర్వకర్మల ఫలముననే వర్తించుచున్నది స్విచ్ను తీసివేసిన పిదపయు కొంత సమయం వరకు ఫ్యాను తిరుగుచునే ఉండును ఆ చలనము విద్యుత్ శక్తి వలన కాక పూర్వపు గతి వేగము వలన కలుగును అదే విధముగా ముక్త పురుషుడు సామాన్య మానవుని వలె వర్తించుచున్నట్లు గోచరించినను పూర్వకర్మల కొనసాగింపుగానే అతని కర్మలను అంగీకరింపవలెను
స్వప్నమందు మనుజుడు తాను బహురూపునిగా విస్తరించినను మేల్కాంచినంతనే ఆ దేహములన్నీను మిథ్యాయని తెలుసుకొనగలుగును. అదే విధముగా ముక్త పురుషుడు పుత్ర కళత్ర గృహాది దేహపరముగు వాటిని కలిగియున్నను వాటితో తాదాత్యం చెందడు. అవన్నీయును స్వప్న ఫలములని అతడు ఎరిగియుండును. స్థూల దేహము భౌతిక తత్వములచే తయారు చేయబడగా సూక్ష్మదేహము మనస్సు బుద్ధి అహంకారము కలుషిత చైతన్యములతో తయారు చేయబడి ఉండును. స్వప్నమందలి సూక్ష్మదేహమును మిథ్య అని అంగీకరించి ఆ దేహముతో తాదాత్యము చెందక ఉండగలిగినట్లు జాగ్రత్తావస్థలో ఉన్నవాడు స్థూల దేహంతో సైతము తాదాత్యము చెందకుండవలెను. మేల్కాంచి ఉన్నవాడు స్వప్నమందలి దేహపు కర్మలతో సంబంధము లేనట్లుగా జాగృతి నందున్నట్టి ముక్తాత్ముడు ప్రస్తుత దేహపు కర్మలతో సంబంధము లేకుండును. అనగా తన సహజ స్థితి నెరిగి ఉన్నందున అతడెన్నడును దేహాత్మ భావనను కలిగి ఉండడు. హరే కృష్ణ. మనము వీటిలో చూస్తాం కదమ్మా, ఏంటి కుంభమేళాలు వాటిలో వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు, అలాగే ఉంటాయి స్థితిలో. నాగసాధువులు హరే కృష్ణ. 39వ శ్లోకము. కుటుంబము కుటుంబము విత్తము నెడగల గాఢానురాగ కారణమున మనుజుడు ఉత్తరవిత్తాదులు తానే అయినట్లు భావించును. దేహముపై గల అనురాగముచే అతడు దానిని తనదిగా తలచును. కాని నిజమునకు కుటుంబము ధనము అనునవి తనకు అన్యమైనవని మనుజుడు తెలిసికొనగలిగినట్లుగా ముక్తాత్ముడు తాను మరియు దేహము ఒకటి కాదని ఎరుగగలుగును. భాష్యము. నిజజ్ఞాన స్థితి ఈ శ్లోకమునందు వివరింపబడినది. పిల్లలు ఎంతో మంది ఉన్నప్పటికీ కొంతమందినే మనము మన అనురాగ కారణమున పుత్రులుగాను పుత్రికులుగాను అంగీకరింతము. పిల్లలందరూ మనకు అన్యమైన వారని తెలిసినప్పటికీ మనమట్లు గావింతము. అదే విధముగా ధనము పట్ల గల అనురాగము కారణమున బ్యాంకులో ఉన్న కొద్దిపాటి ధనమును మనదని మనము భావింతము. అదే రీతి దేహమునడ అనురాగమున దాని మనదని పలుకుదము. ఇది నా దేహము అని మొదలుపెట్టి ఆ భావనను విస్తరించుచు ఇది నా చేయి ఇది నా పాదము అనుచు ముందుకు నేగి ఇది నా ధనము ఇతడు నా పుత్రుడు ఈమె నా పుత్రిక అనుచు కొనసాగింతము. కానీ నిజమునకు పుత్రవిత్తాదులు నాకు అన్యమని నేనెరుగుదును. ఈ విషయము దేహమునకు సైతము సంగతమయ్యను. హలో. ఈ విషయము దేహమునకు సైతము సంగతమై ఉన్నది. నేను దేహమునకు అన్యముగా నున్నాను. ఇచ్చట అవసరమైనది అవగాహనయే. సరి అయిన అవగాహనయే ప్రతిబుద్ధ అని పిలువబడును. భక్తి యోగ కృష్ణ భక్తి రసభావన జ్ఞానమును బడయుట ద్వారా మనుజుడు ముక్తాత్ముడు కాగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. 40వ శ్లోకం. ప్రజ్వరిల్లినటువంటి అగ్ని ఇతర దగ్గరికి రాగలరా మైక్ పెట్టాం. ప్రజ్వరిల్లినటువంటి అగ్ని ఇతరములకు జ్వాలలకు నిప్పురబలకు ధూమమునకు భిన్నమైనటిది. ఒకే కాష్టము నుండి ఉద్భవించిన కారణమున అవి సన్నిహిత సంబంధము కలిగినను. అగ్ని వాటికి భిన్నముగా నుండును. భాష్యము. మండుచున్న కాష్టము నిప్పురవలు ధూమము అగ్నిజ్వాల అనునవి అగ్ని యొక్క అంశలే అయిన కారణమున విడివిడిగా ఉండలేనప్పటికీ ఒకదానికొకటి భిన్నమై ఉన్నవి. అగ్ని మరియు పొగ పూర్తిగా భిన్నమే అయినను అల్పజ్ఞుడైన వాడు పొగనే అగ్ని అని తలుచును. అగ్ని నుండి వేడిమి వెలుగులను వేరు కావించలేకపోయినను అవి మాత్రము అగ్నికి వేరుగా ఉన్నవి. హరే కృష్ణ.
హరే కృష్ణ 41 నేనేనా ప్రభుజీ చదవండి మీరే భక్తులు 41 పరబ్రహ్మగా తెలియబడు భగవానుడే ద్రష్టయై ఉన్నాడు ఇంద్రియములు పంచభూతములు చైతన్యము అను వాణిని గూడి ఉన్న దేవునికి అతడు భిన్నుడు భాష్యం పూర్ణ బ్రహ్మమును గూర్చిన స్పష్టమైన అవగాహన ఇచ్చట వసకబడినది నిత్యుడగు జీవుడు భౌతిక తత్వమునకు భిన్నుడు భౌతిక తత్వముల స్వప్న సృష్టికర్త అయిన భగవానుడు దేవునకు భిన్నుడు ఈ తత్వమును శ్రీ చైతన్య మహాప్రభువు అతించ భేదాభేద తత్వము అని ఉపదేశించిరి అనగా ఏకకాలమున ప్రతిదియు ఇతరులతో ఇతరముతో ఏకమును మరియు భిన్నమును అయి ఉన్నది భగవానుని బాహ్యశక్తి చే సృష్టించబడిన భౌతిక జగత్తు సైతము భౌతిక జగత్తు సైతము ఆ దేవదేవునితో ఏకకాలమున భిన్నమును అభిన్నమును అయి ఉన్నది భౌతిక శక్తి సైతము భగవానుని అభిన్నమై ఉన్నది కానీ అదే సమయమున భిన్నరీతన ప్రవర్తించడి కారణమున అది అతనికి భిన్నము కూడా అయి ఉన్నది అదే విధముగా జీవుడు సైతము దేవదేవునితో ఒకే కాలమున ఏకమును భిన్నమును అయి ఉన్నాడు ఈ అతించ భేదాభేద తత్వము ఏకకాలమున భిన్నము మరియు అభిన్నము భాగవత సంప్రదాయపు పూర్ణ సిద్ధాంతమై ఉన్నది అదే విషయము కపిల దేవునిచే ఇచ్చట ద్రోపర్పబడినది జీవులు నిప్పురవ్వతో పోల్చబడుదురు గత శ్లోకమున తెలుపబడినట్లు అగ్ని అగ్నిజ్వాల దోమము కాష్టము మొదలగునవన్నీ కలిసే ఉండును అదే రీతిగా జీవుడు భౌతిక తత్వమును భగవానుడు అనేది అంశములన్నీ ఒక్కటిగా కూడి ఉన్నవి జీవుల వాస్తవ స్థితి నిప్పురవలు బోలినట్టిది వారు అంశమాత్రులే భౌతిక శక్తిని దోమముతో పోల్చనగుదురు అగ్ని సైతము దేవదేవుని అంతయే మనము గాంచినది లేదా అనుభూత మనుచుకొనున దంతయు భౌతిక జగమున గాని లేదా ఆధ్యాత్మిక జగమున గాని దేవదేవుని విభిన్న శక్తుల విస్తారమే అని విష్ణు పురాణమునందు తెలుపబడినది అగ్ని తన వేడిమి వెలుగులను ఒక చోట నుండి ప్రసరించు రీతిగా దేవదేవుడకు శ్రీకృష్ణుడు సృష్టి అంతటను తన విభిన్న శక్తులను విస్తరింపజేయును శుద్ధాద్వైతము ద్వైతాద్వైతము అతించ భేదాభేద తత్వము విష్టాద్వైతము ద్వైతమనునవియే నాలుగు వైష్ణవ సిద్ధాంతములు ఈ నాలుగు వైష్ణవ తత్వ సిద్ధాంతములను ఈ రెండు శ్లోకములందు వివరించబడిన శ్రీమద్ భాగవత సిద్ధాంతముపై ఆధారపడి ఉన్నది హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ సర్వభూతములు పరమాత్మని వివిధ శక్తులే కనుక యోగి అన్నింటి యందును ఒకే ఆత్మను గాంచవలెను ఆ రీతిన అతడు జీవులందరినీ భేదభావము లేకుండా చూడవలెను అదియే పరమాత్మ అనుభూతి భాష్యం బ్రహ్మ సంహిత యందు తెలపబడినట్లు పరమాత్ముడు ప్రతి విశ్వమునందే కాక కణ కణమునందును ప్రవేశించును ఆ విధముగా పరమాత్ముడు ఎల్లడల నిద్రాణ స్థితి యందు విలసిల్లి ఉన్నాడు మనుజుడు అతని ఉపస్థితిని ఎల్లడల గాంచగలిగినప్పుడు భౌతిక ఉపాధుల నుండి విడవడగలడు సర్వభూతేషు అను పదము ఈ విధముగా అర్థము చేసుకొనవలెను భూమి నుండి పుట్టినవి బీజము నుండి ఉత్పన్నమైనవి అండముల నుండి కలిగినవి గర్భము నుండి ప్రభవించినవి అనుచు జీవజాతుల నాలుగు రకములు ఈ నాలుగు విభాగములు జీవజాతులు అనబడి 400,000 జీవరాశిగా విస్తరించినవి భౌతిక ఉపాధుల నుండి విడవడిన నా వాడు ఒకే ఆత్మ సర్వత్రా విలసిల్లి ఉన్నట్లుగా కాంచును చెట్లు గడ్డి మొదలగునవి భూమి నుండి అప్రయత్నముగా మొలచునని అల్పజ్ఞులు భావించినను నిజముగా వివేకవంతుడై ఆత్మానుభూతిని బడిసిన వాడు అట్టి ఉత్పత్తి అప్రయత్నముగా జరుగుదని తెలుసుకొనగలుగును దానికి కారణము ఆత్మయే దాని వలనే వివిధ పరిస్థితిలో రూపములు బయల్వెడలచుండును ప్రయోగశాల యందు పులియబెట్టుట అనేది చర్య ద్వారా పెక్కు సూక్ష్మ జీవులు ఉత్పన్నమగును
కానీ అది ఆత్మ యొక్క ఉపస్థితి వలనే కలుగుచున్నది. వైజ్ఞానిక శాస్త్రవేత్త రుడ్లు జీవరహితములని భావించినను అది సత్యము కాదు. జీవులు వివిధ పరిస్థితుల్లో వివిధ రూపములందు ప్రభవింతురని వేద వాంగ్మయము నుండి మనము తెలుసుకొనవచ్చును. పక్షులు అండముల నుండి జన్మించును, జంతువులు మానవులు గర్భము నుండి జన్మించును. ఏది ఏమైనను యోగి మాత్రము జీవునే సర్వత్రా గాంచును, అదియే అతని పూర్ణ దృష్టి. హరే కృష్ణ. హరే కృష్ణ. అగ్ని వివిధ రూపములు గల కాష్టములందు ప్రదర్శితమైనట్లుగా గుణ వైషమ్యముల వలన విశుద్ధాత్మ వివిధ దేహములందు వ్యక్తమగుచుండును. భాష్యము: దేహమునది ఉపాధియను అని ఎరగవలసి ఉన్నది. త్రిగుణముల అంత ప్రక్రియే ప్రకృతి. ఆ త్రిగుణములననుసరించియే ఒకడు చిన్న దేహమును ఇంకొకడు పెద్ద దేహమును కలిగి ఉన్నాడు. ఉదాహరణకు ఒక పెద్ద దొంగ యందు అగ్ని పెద్దగా గోచరించును, చిన్న కర్ర యందు చిన్నదిగా కనిపించును. వాస్తవమునకు అగ్ని యొక్క గుణము ఎల్లడలా ఒకటే అయినను ఇంధనమును అనుసరించి ప్రకృతి స్వభావమే అటువంటిది. అది పెద్దదిగాను చిన్నదిగాను గోచరించుచుండును. అదే విధముగా విరాట్ దేహమందలి ఆత్మ చిన్న దేహమందలి ఆత్మకు ఒకే గుణమును కలిగినప్పటికీ భిన్నమై ఉన్నది. అణు ఆత్మలు విభు ఆత్మ యొక్క స్థూలింగములు వంటివి. విభు ఆత్మ పరమాత్ముడే. అతడు పరిమాణరీత్యా అణు ఆత్మకు భిన్నుడు. అణు ఆత్మకు సర్వావసరములు వసుకువానిగా పరమాత్ముడు వేద వాంగ్మయమున వర్ణింపబడినాడు. నిత్యో నిత్యానాం ఆత్మ పరమాత్మల నడమగల ఈ భేదమును తెలుసుకునివాడు శోకదూరుడై శాంతిని బడియగలడు. అణు ఆత్మ తాను పరిమాణరీతిని, విభు ఆత్మ అంత పెద్దయని తలచినప్పుడు మాయా ప్రభావమున నిలిచినట్లుగాను ఏలనగా అది దాని సహజ స్థితి కాదు. కేవలము మానసిక కల్పనము ద్వారా ఎవ్వరును విభు ఆత్మ కాజాలరు. వివిధమగు ఆత్మల లఘుత్వము లేదా ఉత్కృష్టత్వము వరాహ పురాణమునందు స్వాంస విభిన్నాంశములుగా వివరింపబడినవి. స్వాంసయాత్మ దేవదేవుడు కాగా విభిన్నాంశ ఆత్మలు శాశ్వతముగా సూక్ష్మాంశములే. ఇదే విషయము భగవద్గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అని ధృవపరచబడినది. అణు ఆత్మలకు జీవులు ఎల్లప్పుడూ అంతలే. పరిమాణరీత్యా పరమాత్ముని ఎంత ఉత్కృష్టమగుటకు అగుట వారికి సాధ్యపడదు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ నేనే కదా ప్రభుజీ. హరే కృష్ణ. 44. ఆ విధముగా యోగి ఈ భౌతిక జగత్తుకు కార్యకారణమైనదయు తత్కారణమున అవగాహన దుర్లభమైనదయు నగు మాయ యొక్క దుస్తరముగు ప్రభావమును జయించి స్వరూపమునందు స్థితిడగును. భాష్యము: జీవుని జ్ఞానమును మరుగుపరుచినటువంటి మాయా ప్రభావము దుస్తరమైనదని భగవద్గీత యందు తెలుపబడినది. అయినను దేవదేవుడు శ్రీకృష్ణుని శరణొందినవాడు దుస్తరముగానున్నట్లు గోచరించు ఆ మాయా ప్రభావమును జయించి వేయగలడు. దైవీ ప్రకృతి దుర్విభావ్యమని అవగాహనకు దుర్లభము జయింప కష్టతరము అని ఇచ్చట కూడా తెలుపబడినది. కాని దుస్తరమగు ఆ మాయను మనుజుడు జయించియే తీరవలను. శరణాగతులకు జీవునకు భగవానుడు తనను తాను వెల్లడి కావించుకునినప్పుడు భగవత్కరుణచే అది సాధ్యపడగలదు. స్వరూపేణావతిష్టతే అని కూడా ఇచ్చట తెలుపబడినది. స్వరూప మనగా జీవుడు తాను పరమాత్ముడను కానని అతని అంశనని తెలుసుకునుటయే. అది ఏ ఆత్మానుభూతి. పరమాత్ముడని తలచుచు సర్వత్రా వ్యాపించి విజ్ఞానని విద్యగా భావించుట స్వరూప స్థితి కానేరదు. అది అతని వాస్తవ స్థితి అనుభూతి కాదు. అంశగా నుండటయే జీవుని నిజస్థితి. అటువంటి నిజమగు ఆత్మానుభవ స్థితి ఎందే మనుజుడు నెలకొనవలెనని ఉపదేశించబడినది. భగవద్గీత యందు ఈ అవగాహనము బ్రహ్మానుభూతి అని వివరింపబడినది. బ్రహ్మానుభూతి మనుజుడు బ్రహ్మానుగుణమైన కర్మలు ఎందు నీక్తుడు కావలెను. ఆత్మానుభూతిని బడయనంత వరకు అతడు దేహాత్మ భావనకు కర్మల ఎందే నియుక్తుడై ఉండును. కాని ఆత్మయందు స్థితుడైనంతనే బ్రహ్మానుభూతి కర్మలు ఆరంభమగును. బ్రహ్మానుభూతి పిదప
కర్మలు నిలిచిపోవునని మాయావాద తత్వవేత్తలు పలికినను అది సత్యము కాదు. అసాధారణ స్థితి అంటే అనాత్మ చే కప్పబడిన స్థితి. ఎందు ఉన్నప్పుడే ఆత్మ అంతగా చైతన్యవంతమై ఉన్నచో ముక్తిని బడసినప్పుడు దాని క్రియాశీలతను నిరసించుట ఎవరికైనను ఎట్లు సాధ్యము? దీనికి ఒక ఉదాహరణను ఇచ్చట చెప్పుకొనవచ్చును. రోగగ్రస్త స్థితి ఎందును ఒకడు చురుకుగా ఉన్నచో రోగం నుండి బయటపడిన పిదప అతడు క్రియారహితడగుటను మనం ఎట్లు ఊహించగలము? కనుక సారాంశం ఏమనగా భవరోగం నుండి బయటపడిన పిమ్మట జీవుని కర్మలన్నీను పవిత్రమై ఉండును. బ్రహ్మానుభూతికి సంబంధించిన కర్మలు బద్ధ జీవనపు కర్మలకు భిన్నమని మాత్రము చెప్పవచ్చును. బ్రహ్మభూత స్థితి క్రియాశీలతను ఆపబోదు. ఈ విషయమే సూచించుచు భగవద్గీత 18.54 శ్లోకమయందు బ్రహ్మభూత స్థితి పిదప భక్తి యోగము ఆరంభమగునని తెలుపబడినది. మద్భక్తిం లభతే పరాం. బ్రహ్మభూత స్థితిని బడసిన పిమ్మట మనుజుడు శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవ ఎందు నెలకొనును. అనగా కృష్ణ భక్తియే బ్రహ్మభూత స్థితి ఎందలి కర్మయై ఉన్నది. భక్త యోగమునందు నెలకొనిన వారలపై మాయా ప్రభావము ఉండబోదు. వారి స్థితి పరమ పూర్ణమై ఉండును. పరం బ్రహ్మమునకు అంటే పూర్ణము ఆ భక్తియుక్త సేవ నొరవించుటయే అంశగా జీవుని ధర్మము. అదియే జీవితపు చరమ పూర్ణత్వము. శ్రీమద్ భాగవతమునందలి భక్తి యోగస్థానమును గూర్చి కపిలుని ఉపదేశములు అను తృతీయ స్కందములోని 28వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. సో మనకి 4 శ్లోకాల్లోని చదువుకు 4-5 శ్లోకాల్లో మనకు నేర్చుకుంది ఏంటమ్మా, యోగి అన్న వ్యక్తి ప్రతి జీవిలోని కూడా భగవత్తాత్మ అంటే పరమాత్మని చూడగలగాలి. జీవి సైజ్ దేహం సైజుతో సంబంధం లేకుండా అందరిలోని పరమాత్మ ఉంటుంది. అదే ఏం చెప్పుకొచ్చారు దాన్ని, ద్వైతం కాకుండా 4 చెప్పుకొచ్చారు కదా, అచింత్య భేదాభేదత్వం. అచింత్య భేదాభేదత్వము వైష్ణవ సిద్ధాంతం అంతా కూడా, ఇస్కాన్ సిద్ధాంతం అంతా కూడా, చైతన్య మహాప్రభు సిద్ధాంతం అంతా కూడా అచింత్య భేదాభేదత్వం మీద ఆధారపడి ఉంది. అంటే ద్వంద్వ సిద్ధాంతంలోనే అదొక రక సిద్ధాంతం. ఏంటిది, రెండిట్లోని భగవంతుడు తనంతటి తానుగా ఉండగలడు, వేరొక దీనిలో కూడా ఉండగలడు. అయితే ఆత్మతాలకు పరిమాణం తేడా, సైజు తేడా. పరమాత్మకి భగవంతుని ఆత్మకి సైజు తేడా. మనము భగవంతుడు ఒకటే అనుకోవడానికి వీలు లేదు. ఎందువలన, దాని వలనే తత్వపరంగా రెండు ఒకటే అయినా సరే దాని పొటెన్సీ పరంగా, దాని యొక్క ప్రభావ పరంగా మనం వేరు, భగవంతుడు వేరు. భగవంతుడిలోంచి చిన్న ఆత్మ బయటకు వచ్చినా భగవంతుడు తనంతా కూడా తన పూర్ణత్వం అలాగే ఉంటుంది. ఆ పూర్ణత్వంలో ఎటువంటి భావన, ఎటువంటి తేడా ఉండదు. దాన్నే అచింత్య చింతా భేదత్వం అంటే అది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఏంటంటే మనకి ఏం చెప్పుకొస్తున్నారు, యోగులు ఎలాగ ప్రతి వాళ్ళలోని పరమాత్మను చూడగలరు, వాళ్ళు వాళ్ళ దేహాన్ని కూడా చూడని పరిస్థితుల్లో ఉంటారు అని చెప్పుకుంటూ వచ్చారు. ఏమో మనకి మనుషులు జంతువులు పక్షులు అన్నిట్లు కూడా సైజ్ వారి ఉండే కదా ప్రభుజీ. జంతువులను చిన్న నుంచి పెద్దగా ఉండయి, మనుషులు చిన్న నుంచి పెద్దగా ఉండయి, పక్షులు కూడా చిన్న పక్షుల నుంచి పెద్ద పెద్ద పక్షుల వరకు ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క దానిలో కూడా మనము భగవంతుని చూడగలగాలి, సమానత్వం అనేది మనం చూడగలగాలి. అది యోగులు చూడగలుగుతారు, పూర్ణంగా చూడగలుగుతారు అని చెప్పి. సో నెక్స్ట్ చాప్టర్ 39 భక్తి యోగ వివరణము. కపిల భగవాన్ చే భక్తి యోగం తాలూకు మళ్ళీ భక్తి యోగ వివరణ ఎలా ఉందో చూస్తాం ఇక్కడ. చదువుకుందామా ఈ చాప్టర్ అన్ని చదువుకుందాం, కపిల దేవుడు చెప్పేవని చదువుకుందాం చివరి దాకా. చదవనండి. చదవండి. 29వ అధ్యాయము కపిల భగవాను చే భక్తి యోగ వివరణము. దేవహూతి ఇట్లు ప్రశ్నించను, ఏ ప్రభు, మహదాదుల యొక్కయు పురుషుని యొక్కయు లక్షణములను సాంఖ్యతత్వానుసారము సహేతుకముగా నీవు వివరించితివి. ఇక సమస్త తత్వ సిద్ధాంతముల మూలముగు భక్తి యోగ పదమును ఇప్పుడు వర్ణించుమని నేను అర్థించుచున్నాను. భాష్యము, ఈ 29వ అధ్యాయమున భక్తి యోగ మహిమ విస్తృతముగా వివరింపబడినది. బద్ధజీవునిపై కాల ప్రభావము సైతము వర్ణింపబడినది. కాల ప్రభావమును
విస్తారముగా వివరించుటయందలి ప్రయోజనము లౌకిక కర్మలు అనగా కేవలము హృదాకాల వ్యయము భావింపబడినవి నుండి బద్ధజీవుని విడుదల గావించుటయే. గడిచిన అధ్యాయమున ప్రకృతి, పురుషుడు, దేవదేవుడు అనగా పరమాత్ముడు అనే అంశములు విశ్లేషణాత్మకముగా అధ్యయనము చేయబడినవి. ఇక ఈ అధ్యాయమున భక్తి యోగ నియమములు అనగా జీవులు మరియు భగవాను నడుమ గల నిత్య సంబంధము అందు కర్మలను అనరించుట వివరింపబడినవి. భక్తి యోగమే సమస్త తత్వ విధానములకు మూల సిద్ధాంతమై ఉన్నది. భగవాను భక్తి యోగమునందు లక్షితము కానట్టి తత్వమంతయు కేవలము మానసిక కల్పనమే. అలాగుననే తాత్విక ఆధారము లేనట్టి భక్తి దాదాపుగా భావావేశమే కాగలదు. జనులలో రెండు తరగతుల వారు కలరు. ఒక తరగతి వారు తమను తాము విద్వాంసులమని తలచుచూ కేవలము మానసిక కల్పన యందు ధ్యానమునందు నిలిచియుందురు. ఇంకొక తరగతి వారు భావావేశ పరులుగా నుండి తమ భావములకు ఎటువంటి తాత్విక ఆధారము లేకయుందురు. ఈ ఇరువురును జీవితపు అత్యున్నత లక్ష్యమును సాధింపజాలరు. ఒకవేళ సాధించినను దానికి పిక్కు సంవత్సరముల పరిశ్రమ అవసరమగు. కనుకనే వేదవాంగ్మయము భగవానుడు, జీవుడు, వారి నడుమ గల నిత్య సంబంధము అనే మూడు అంశములను ఉపదేశించుచున్నది. భక్తి యోగ నియమములను అనుసరించుటయే జీవితపు గమ్యము. దాని ద్వారా జీవుడు నిత్య సేవకునిగా పూర్ణమగు భక్తి ప్రపత్తులతో అంచమున భగవద్ధామమును చేరవలెను. సమస్త అస్తిత్వపు విశ్లేషణాత్మక అధ్యయనమే సాంఖ్యతత్వము. స్వభావము మరియు లక్షణములను పరీక్షించుట ద్వారా ప్రతిదానిని మనుజుడు అవగతము చేసుకొనవలెను. దీనినే జ్ఞానార్జనమందురు. కానీ జీవితపు గమ్యమును లేదా జ్ఞానార్జనపు మూల సిద్ధాంతమును తేరకుండగా కేవలము జ్ఞానమును బడయుటకే ఎవ్వరూ చేయరాదు. భక్తి యోగమును త్యజించి విషయముల యథార్థ స్వభావపు విశ్లేషణాత్మక అధ్యయమునందే తలమూలకనైనచు కలిగేటి ఫలితము పూర్తిగా శూన్యమే. అటువంటి కార్యము ఊకదంపుడు వంటిదని శ్రీమద్ భాగవతమునందు తెలుపబడినది. ధ్యానమును తీసివేసిన తరువాత ధాన్యమును తీసివేసిన తరువాత ఊకలు దంచుటలో ఎటువంటి ప్రయోజనము లేదు. కనుక ప్రకృతి, జీవుడు, పరమాత్ముడు అనే అంశముల శాస్త్రోక్తమగు అధ్యయనము ద్వారా శ్రీకృష్ణ భగవానుని భక్తి అనే మూల సిద్ధాంతమును మనుజుడు అవగతము చేసుకొనవలెను. హరే కృష్ణ. మూడవ శ్లోకము. దేవహూతి ఇంకను ఇట్లు పలికెను. ఏ ప్రభు, నా కొరకు మరియు జనసామాన్యము కొరకు నిరంతర జనన మరణములు గూర్చియు విస్తారముగా వివరింపుము. ఏలయనా, అతి కష్టములను వినుట ద్వారా మేము ఈ భౌతిక జగత్తు కర్మల యెడ వైరాగ్యమును పొందగలము. హాస్యము. ఈ శ్లోకమునందు సంస్కృతి అను పదము మిగులు ప్రధానమైనది. శ్రేయశ్రుతి అనగా దేవదేవుని వైపునకు పయనమనే భావము కాగా, సంస్కృతి అనగా జన్మ మృత్యు పదమున అంధతమగు జీవనము వైపునకు పయనమనే భావము. ఈ జగత్తును గూర్చి, భగవానును గూర్చి, భగవానునితో తమకు గల నిజమగు సన్నిహిత సంబంధమును గూర్చి ఎరుకలేని వారు వాస్తవమునకు నాగరికత పురోగతి పేరిట అంధత మగు జీవనము వైపునకే పయనించుచున్నారు. అంధతమ జీవనమునందు ప్రవేశించుట అనగా మానవేతర జీవజాలమునందు ప్రవేశించుట అని భావము. ప్రస్తుత జీవితము పూర్తిగా ప్రకృతి ఆధీనమున ఉన్నట్టిదనియు మరియు లభ్యము కానున్న జీవితము అనుకూలము కానట్టిదనియు మూర్ఖులు ఎరుగజాలరు. జీవుడు ఏ రీతి వివిధ రకములగు దేహములను పొందునో తదుపరి అధ్యాయమున వివరింపబడినది. జన్మ మృత్యువులతో నిరంతరమును దేహములను మార్చుటే సంసారము అని
పిలవబడును. భక్తి యోగ పదమును అవగతము చేసుకున్నవి కారణముననే పతనము నొందుచున్నారని బద్ధజీవులకు తెలియజేయుటకే ఈ నిరంతర పయనమును గూర్చి వివరింపుమని దేవహూతి తన మహిమాన్వితుడగు శృతిని అనగా కపిలమునిని అర్థించుచున్నది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. యాదిని స్వరూపమునకు ప్రతినిధి దేని ప్రభావముచే జన సామాన్యము పుణ్య కర్మాచరణము మరింతురు అట్టి కాలమును గూర్చి వివరింపుము. భాష్యము శుభ పదమును గూర్చి మార్గమును గూర్చి ఎరుగునప్పటికీ కాల ప్రభావం గూర్చి ప్రతి ఒక్కరు తెలిసియే ఉందరు. మన సమస్త లౌకిక కర్మలను అయ్యాది హరించి వేయును. దేహము ఒకనొక సమయమున జన్మించుట తోడన ప్రభావం దానిపై పనిచేయుట ఆరంభించును. దేహము ప్రభవించిన మృత్యు ప్రభావము సైతము దానిపై పనిచేయును. వయసు గడుచుట దేహముపై కాల ప్రభావం పనిచేయుటే నగును. ఎవరేని 35 గంటలు వాడు లేదా 88 ఏండ్ల వాడు అన్నచో కాలం అతని జీవితం అందు 38 ఏండ్లను లేదా 82 ఏండ్లను అది వరకే హరింప వేసిన భావము. జీవితపు చివరి స్థితిని గూర్చి ప్రతి ఒక్కరూ ఎరుకను కలిగి ఆ సమయమున వారు క్రూరమగు మృత్యువాత పడవలసి వచ్చును. కానీ వారిలో కొద్ది మంది తమ వయస్సును పరిస్థితులను గుర్తించి కాల ప్రభావం ఎరిగి భవిష్యత్తు నీచకులమందు గాని జంతుజాలమందు గాని జన్మించకుండుటకై పుణ్యకర్మాచరణ కొందరు. సాధారణముగా జనులు ఇంద్రియ భోగానురక్తులై లోక జీవనమును అభిలషింతురు. కనుకనే వారు దానముల పుణ్య కార్యములందు నెలకొందురు. కానీ భగవద్గీత ఏం తెలుపబడినట్లు వాస్తవమునకు జీవుడు అత్యునకు బ్రహ్మలోకమునకు చేరినప్పటికీ జన్మ మృత్యు పరంపర నుండి విడుదలను పొందలేడు. ఈ జగమునందు కాల ప్రభావం ప్రతి చోటును నెలకొని ఉండుటయే అందులోకి కారణము. కానీ ఆధ్యాత్మిక జగమున కాలం ఎట్టి ప్రభావం చూపబోదు. హరే కృష్ణ. ఇక్కడ మనకి దేవహూతి అడిగిన 3 ప్రశ్నలు అమ్మా. ఏంటి ఆ ప్రశ్నలు? 1-2 శ్లోకాలు ఫస్ట్ 2 శ్లోకాలు అడిగిన ప్రశ్నలు ఏంటి? భక్తి మార్గం, భక్తి యోగం గురించి ఎటువంటి నా జ్ఞానంతో భక్తి యోగంలోకి వెళ్తారు అన్నది అడిగారు. నెక్స్ట్ 3వ శ్లోకంలో అడిగిన ప్రశ్న ఏంటి? జన్మ మృత్యు చక్రం గురించి, ఈ జన్మ మృత్యు ప్రాసెస్ గురించి తెలుసుకోవాలి నా కోసము, జనాల కోసము. ఈ 4వ ప్రశ్న కాలం యొక్క ప్రభావం ఏంటి, కాలం ఎట్టి కాలంలోని మనుషులు ఎట్లా మారుతూ ఉంటారు, కాలం గురించి చెప్పని అడుగుతున్నారు. సో ఈ శ్లోకాలు, ఈ అధ్యాయం అంతా కూడా ఇంచుమించి ఈ శ్లోకాలు, ఈ 3 ప్రశ్నల సమాధానాలు మనకి కళ్ళు తెలుస్తాయి. ఓకే, సరే. 5వ శ్లోకం శ్వేతమాత చదువుతారమ్మా. 5వ శ్లోకం అధ్యాయం 29 5వ శ్లోకం అమ్మా. హరే కృష్ణ. హే ప్రభు, జీవుల బద్ధ జీవనపు అంధకారమున వెలుగును నింపు వాడవు కనుక నీవు సూర్యుని బోలియున్నావు. నానచక్షువు తెరచుకొని కొనని కారణమున నీ ఆశ్రయము లేకుండా అట్టి అంధకారమందే వారు శాశ్వతముగా నిద్రించుచున్నారు. కనుకనే వారు తమ లౌకిక కర్మల కారణములందు మిథ్యగా నియుక్తులై మిగుల అలసినట్లు గోచరింతురు. భాష్యం: జీవితపు లక్ష్యము నెరుగక మోహాంధకారమందే నిద్రించు జన సామాన్యపు దయనీయమగు స్థితి ఎడ శ్రీమతి దేవహూతి అనగా కపిల భగవాన్ని మహిమాన్వితమగు జనని పరమ కరుణను గునియున్నట్లుగా గోచరించుచున్నది. ఆ రీతిని నిద్రించు వారిని మేర్కొలప వలననియే వైష్ణవుడు అనగా కృష్ణ భక్తుడు భావించును. అదే విధముగా దేవహూతి కూడా బద్ధజీవుల జీవితములందు వెలుగును నింపమని తన మహిమాన్వితులకు పుత్రుని ప్రార్థించుచున్నది. తద్వారా వారి పరమ దయనీయ బద్ధ జీవన స్థితి అంతరించగలదు. భగవానుడి ఇచ్చడి యోగ భాస్కరునిగా అనగా సమస్త యోగ విధానములకు సూర్యుడుగా వర్ణింపబడినాడు. భక్తి యోగమును వివరింపమని దేవహూతి తన పుత్రుని ఇదివరకే అర్థించినది. భక్తి యోగమే చరమ యోగ విధానమని భగవానుడు సైతము వివరించినాడు.
కంటిన్యూ చేయనా ప్రభుజీ నెక్స్ట్ చదివేసేయండి అమ్మా. బద్ధజీవులను తరింపజేయుటకు భక్తి యోగము సూర్యుని బాతి వెలుగును గూర్చగలదు. అటువంటి బద్ధజీవుల సాధారణ స్థితి ఇచ్చట తెలుపబడినది. తమ నిజలాభమును గాంచడి కళ్ళు వారికి లేవు. దేహము కొన్ని సంవత్సరముల కన్నను అధికముగా మన బోవనందున జీవితావసరములను వృద్ధి కావించుకొనుటయే జీవిత లక్ష్యము కాదని వారెరుగరు. జీవులు నిత్యులు, వారికి నిత్యావసరములు కలవు. మనుజుడు దేహావసరములందే మునిగియుండు జీవితపు నిత్యావసరములను పట్టించుకొననిచో జీవులను తమో మార్గమును నిలిపెట్టి నాగరికత ఎందే నిలిచివాడనుగు. అటువంటి అంధకారమయమగు ప్రాంతమును సారీ ప్రభుజీ ఏంటి ప్రభుజీ తీసుకోవాలా? లేదు పర్లేదు ప్రభుజీ, తర్వాత తీసుకుంటాం. అటువంటి అంధకారమయమగు ప్రాంతమును నిద్రించుచు జీవుడు ఎటువంటి విశ్రాంతిని పొందబోడు. పైగా క్రమముగా అతడు అలసిపోగలడు. అలసట స్థితిని పోగొట్టుకొనుటకు అతడు అనేకానేక విధానములను రూపొందించుకొనినను అంత్యమున విఫలుడే కాగలడు. ఆ విధముగా అతడు విషణ్ణుడై అయోమయమున పడును. జీవన సంఘర్షణ యందలి తన అలసటను పోగొట్టుకొనుటకు అతనికి గల ఏకైక మార్గము భక్తి యోగమే, అనగా కృష్ణ భక్తి రసభావనము. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఆరో శ్లోకం నుంచి మనకి ఐదో శ్లోకం ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఆరో శ్లోకం నుంచి మనకి ఆన్సర్స్ మనం చెప్పుకొస్తారు. ఆరో ఇంకెవరున్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? మైత్రేయుడు పలికాడు. ఓ కురుశ్రేష్ట, తన జనని పలుకులచే ముదమంది కరుణతో కదిలిపోయిన కపిలిముని ఈ విధంగా పలుకుసాగాను. తన మోక్షమును గూర్చియే కాక భక్తులకు జీవులు అందరి విషయమును గూర్చి ఆలోచించడం ఈ అభ్యర్థన భగవానుడు సంతృష్టి. భౌతిక జగత్తుకు చెందిన పతిత జీవులు భగవానుడు ఎల్లప్పుడూ కరుణాంతరంగుడై ఉంటాడునే వారిని ముద్రించుటకు స్వయంగా అవతరించింది, లేదా తాన అంతరంగిక సేవకులను పంపించుడు. వారి ఎడ తనెప్పుడును కరుణగొని ఉన్నందున ఎవరైన భక్తులు కూడా వారి ఏడ కరుణను చూపించో అట్టి వారి ఏడ అతను ప్రసన్నుడగు. భగవద్గీత యొక్క సారాంశం దేవదేవుడు శ్రీకృష్ణునికే సంపూర్ణ శరణాగతి. భగవద్గీత యొక్క సారాంశమును ప్రచారం చేయటం ద్వారా బద్ధజీవుల స్థితిని ఉద్ధరింపచేయు ప్రయత్నించే మహాత్ములు శ్రీకృష్ణ భగవానునికి పరమ ప్రియులని భగవద్గీత యందు స్పష్టముగా తెలుపబడింది. కనుకనే పతిత జీవుల తన జనని పరమ కరుణను కొని ఉన్నదని గాంచినంతటనే భగవానుడు మిగిలిన ముదమంది ఆమె ఎడ కరుణాహృదయుడు అయ్యను. హరే కృష్ణ. ఏడో శ్లోకం నుంచి భగవానుడు మళ్ళీ చూస్తారు. పొంగిపోయారన్నమాట, తల్లి అడిగిన ప్రశ్నలకి అతను పొంగిపోయారు. చదవనా? శ్రీ భగవాను వాచ. కపిల భగవానుడు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఓ ఉదార స్వభావిని, కర్త యొక్క వివిధ గుణములను అనుసరించి భక్తి యోగ పథములు అనేక విధములుగా ఉన్నవి. భాష్యము: కృష్ణగత చిత్తమును కూడిన విశుద్ధ భక్తి యోగము ఏకమై ఉండును. ఏలయనగా దాని యందు భక్తుడు భగవాను నుండి ఏది సాధారణముగా జనులు ఏదియో ఒక ప్రయోజనార్థమే భక్తిని చేపట్టుదురు. భగవద్గీత యందు తెలుపబడినట్లు పవిత్రులు కానెట్టి వారే నాలుగు విధములకు ప్రయోజనములతో భక్తి యోగమును స్వీకరించురు. భౌతిక పరిస్థితుల కారణమున ఆర్తుడైన వాడు తన దుఃఖ శమనమునకై భగవద్భక్తుడగును. అర్ధార్థి అయిన వాడు తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకున్నటకై భగవానుని దరిచేరును. ఆర్తి గాని ధన అవసరము కాని లేనట్టి ఇతరులు పరతత్వావగాహనకై జ్ఞానాభిలాషులై భక్తిని చేపట్టుదురు. వారు దేవదేవుని స్వభావమును గూర్చి విచారణ కావించురు. ఈ విషయమంతయు భగవద్గీత 7వ అధ్యాయము 16వ శ్లోకము యందు చక్కగా వివరింపబడినది. నిజమునకు భక్తి యోగ పథము అద్వితీయమైనను భక్తుని పరిస్థితిని అనుసరించి పలు విధములుగా గోచరించును. ఆ విషయము రాబో శ్లోకములందు చక్కగా వివరింపబడినది. హరే కృష్ణ. హరే కృష్ణ. 8వ శ్లోకం
నాన్న మధ్యలో గరగర వస్తుందా చూసుకోండి. శ్లోకం. మాత్సర్యుతుడు కర్వి హింసాయుతుడు క్రోధియ భేద స్వభావము కలిగిన వాడు పొనరించు భక్తి తామసమైనదిగా పరిగణింపబడును. భాష్యము. అహైతుకము అప్రహితం అప్రహతమునైన భక్తి యోగమును పొందుటయే పరమధర్మమని శ్రీమద్భాగవతమునందలి ప్రథమ స్కందములోని ద్వితీయాధ్యాయమున ఇదివరకే తెలుపబడినది. విశుద్ధ భక్తి యోగము ద్వారా దేవదేవునికి ప్రియమును గూర్చుటయే ఏకైక హేతువు కావలను. నిజమునకు అది హేతువు కాదు, జీవుని విశుద్ధ స్థితియే అది. బద్ధస్థితిలో ఉన్న జీవుడు భక్తి యోగమునందు నెలకొనుటకు గురుదేవుని ఉపదేశమును సంపూర్ణ శరణాగతితో అనుసరించవలను. భగవదాదేశములను గురుపరంపరలో యథాతథముగా గ్రహించి బోధించడి కారణమున గురుదేవుడు దేవదేవుని ప్రతినిధి అయి ఉన్నాడు. గీతోపదేశములను గురు శిష్య పరంపరలోనే గ్రహింపవలననియో లేనిచో అవి కలుషితమగుననియో గీతయందే వివరింపబడినది. దేవదేవుడగు శ్రీకృష్ణుని సంతృప్తపరచడి హేతువుతో గురు నిర్దేశమున వర్తించడయే విశుద్ధ భక్తి యోగం అనబడును. కాని మనుజునికి స్వీయ తృప్తి వాంచయున్నచో అతని భక్తి అన్య విధముగా ప్రకటము కాగలదు. అట్టి వ్యక్తి హింసాపూరితుడు, గర్వితుడు, అసూయాపరుడు, క్రోధిగా నగు అవకాశం కలదు. అతని ఇష్టము భగవాను ఇష్టమునకు భిన్నమై ఉండు. హరే కృష్ణ. హరే కృష్ణ. భక్తియుత సేవ కొరకై భగవాను దరిచేరనప్పటికీ తన వ్యక్తిత్వం నడ గర్వితుడై ఉండి ఇతరులపై మాత్సర్యము చూపువాడు అనగా ప్రతీకార స్వభావము కలవాడు తమో గుణము ఉన్నట్టివాడు. అట్టివాడు తానే ఉత్తమ భక్తుడని తలుచును. ఆ విధము భక్తి విశుద్ధమైనది కాదు, మిశ్రమ భక్తి అనబడు. అది హేయస్థితికి చెందినట్టుది. చక్కని నడవడిక లేనట్టి భక్తునికి దూరముగా నుండమని శీల విశ్వనాథ చక్రవర్తులు ఉపదేశించలే. దేవదేవుడకు శ్రీకృష్ణునే జీవతపు చరమ గమ్యముగా భావించిన వాడే నిజమైన వైష్ణవుడు. కానీ పవిత్రుడు కాకుండా ఇంకనూ ఏదో హేతువును కలిగి ఉన్నచో అతడు ఉత్తమ శ్రేణి వైష్ణవుడు కాజాలుడు. పరమోత్తమ వైష్ణవునకు మాత్రము మనుజుడు వందనము అర్పింపడును. ఏలైనా ఆ మహితాత్ముడు దేవదేవునే తన జీవితపు చరమ గమ్యముగా భావించినట్టువాడు. కానీ తమో గుణమునట్టున్నట్టు వైష్ణవుని సాంగత్యమును మాత్రము ఎవ్వరూ కలిగి ఉండరాదు. హరే కృష్ణ. హరే కృష్ణ. 9-9 చదువుతారా భారతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. 9 శ్లోకం. విషయభోగము యశస్సు ఐశ్వర్యమునెడల వాంఛతో భేదబుద్ధి కలవాడు చేసడి మందిరమందలి దేవతార్చనను రజోగుణ భక్తి అనబడును. భాష్యము. దేవబుద్ధి కలవాడు అను పదమును సావధానముగా అవగతం చేసుకునవలసి ఉన్నది. దీనికి గల సంస్కృత పదముల భిన్నదృక్ మరియు రుదిగ్భావ అనునవి భగవాను ఇష్టమునకు తన ఇష్టము భిన్నముగా నున్నవాడు భేదబుద్ధి కలవాడు అనబడును. మిశ్రమ భక్తులు రజస్తమో గుణమునందున్నవారలు భగవాను ఇష్టము భక్తుని కోరికలను తీర్చుటేనని తలతురు. తమ ఇంద్రియ భోగార్థము ఎంత వీలైతే అంతగా భగవాను నుండి వరదానమును పొందుట అట్టి భక్తుల అభీష్టము. అది భేదబుద్ధి కలవారి స్వభావం. నిజముగా విశుద్ధ భక్తి అననేమో గడిచిన అధ్యాయమున వివరింపబడినది. అదే భగవాని మనస్సు. భక్తుని మనస్సు ఏకముగా నగుట. భక్తుడైన వాడు ఏదియునో వాంఛింపక భగవద్ఇచ్ఛను నెరవేర్చవలెను. అదే ఏకత్వము. భగవద్ అభీష్టమునకు భిన్నమైన దానిని కలిగినప్పుడు మనుజుని స్వభావం భేదబుద్ధికి చెందినదగును. అటువంటి నామమాత్రపు భక్తుడు భగవద్ అభీష్టంతో ఎటువంటి సంబంధము లేకుండా విషయభోగమును కోరినప్పుడు లేదా భగవద్ అనుగ్రహమును వినియోగించుకొనుచు యశస్వి ఐశ్వర్యవంతుడు కాగోరినప్పుడు రజోగుణమునందున్నవాడు అనబడును. మాయావాదులు మాత్రం పృథక్భావ
అను పదమును భిన్న రీతిలో వ్యాఖ్యానిద్దరు. భగవానుని అర్చించినప్పుడు తాను భగవానితో ఏకమే అనుచు తలచవలెనని వారు పలుకుదురు. ఇది గుణమయమై ఉండి కలుషితమైనట్టి భక్తి జీవుడు భగవానితో ఏకమనడి భావన తమోగుణ ప్రధానమైనది. నిజమునకు ఏకత్వం అనున్నది అభీష్టముల ఏకత్వంపై ఆధారపడినట్టిది. దేవదేవుని పక్షమున పనిచేయుట కన్నను అన్యమగు ఇష్టమును విశుద్ధ భక్తుడు కలిగి ఉండడు. మనుజుడు లేశమాత్రపు స్వీయ అభీష్టమును కలిగి ఉన్నను అతని భక్తి త్రిగుణ మిళితము కాగలదు. హరే కృష్ణ. ఎనిమిదో శ్లోకంలో తమో గురించి, తమో గుణం గురించి చెప్పుకొచ్చారు. ఇక్కడ రజోగుణము, నెక్స్ట్ సత్వగుణము, తర్వాత శుద్ధ సత్వగుణం గురించి చెప్పుకొస్తారు. సరే, నెక్స్ట్ టెన్త్ దేవ చదువుతున్నారు. భక్తుడు దేవదేవుని అర్చించుచు కామ్యకర్మ దోషము నుండి బయటపడుటకు కర్మఫలమును అతనికే అర్పించినప్పుడు అతని భక్తి సాత్వికమనబడును. భాష్యము: బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు మరియు వారితో పాటు బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు అనేది వారందరూ వర్ణాశ్రమ సభ్యులు. దేవదేవుని ప్రీత్యర్థమై నిర్వహింపవలసిన తమ స్వధర్మములను వారు కలిగి ఉన్నారు. అట్టి కర్మలు నిర్వహింపబడి వాటి ఫలితములు దేవదేవుడకు శ్రీకృష్ణునికి అర్పించబడినప్పుడు అవి కర్మార్పణం అనగా భగవత్ ప్రీత్యర్థమై నిర్వహింపబడిన కర్మలు అనబడును. కర్మయందు ఏదేని లోపము లేదా దోషము ఉన్నచో ఈ అర్పణ పద్ధతి చే ఇది ప్రక్షాళితము కాగలదు. కానీ అర్పణ విధానము విశుద్ధ భక్తి భావన యందు కాక సత్వగుణము నందున్నచో అది భిన్నాభీష్టము కాగలదు. నాలుగు వర్ణములు, నాలుగు ఆశ్రమములు తమ స్వీయాభీష్టమును అనుసరించి ఏదియో కొంత లాభము కొరకై పనిచేయును. కనుక అట్టి కర్మలు సత్వగుణ ప్రధానమైనవి. వాటిని విశుద్ధ భక్తి క్రింద జమకట్ట జాలము. విశుద్ధ భక్తి అనున్నది సమస్త భౌతికాభిలాషను దూరమైనట్టిదని అనగా అన్యా అభిలాషత శూన్యం రూప గోస్వామి వర్ణించింది. దాని ఎందు స్వీయాభీష్టమును లేదా భౌతిక వాంఛను తావే లేదు. భక్తిమయ కర్మలు ఎల్లప్పుడూ కామికర్మలకు మరియు తాత్విక కల్పనలకు పరముగా నుండవలను. విశుద్ధ భక్తి యోగము సమస్త లౌకిక గుణములకు పరమైనట్టిది. తమోగుణము, రజోగుణము, సత్వగుణము నందున్న భక్తిని 81 భాగములుగా విభజించవచ్చును. శ్రవణము, కీర్తనము, స్మరణము, అర్చనము, వందనము, ప్రార్థనము, సేవ, సత్యము, ఆత్మ నివేదనము అనునవి 9 విధములుగా భక్తి కర్మలు. వానితో ప్రతి ఒక్క దానిని త్రిగుణ పరముగా విభజించవచ్చును. అనగా శ్రవణము అన్నది తమోగుణ శ్రవణము, రజోగుణ శ్రవణము, సత్వగుణ శ్రవణం అనుచు 3 రకములుగా నుండును. అదే విధముగా కీర్తనము కూడా సత్వరజ తమో గుణములందు గోచరించును. ఈ రీతిన 3ను 9 చే గుణించినచో 27 కాగలదు. ఈ సంఖ్యను తిరిగి 3తో గుణించినప్పుడు 81 అగును. విశుద్ధమగు భక్తియుత సేవ స్థాయికి అరుదించుటకు మనుజుడు అట్టి మిశ్రమ భక్తి నెల దాటవలసి ఉండును. ఈ విషయము తదుపరి శ్లోకములందు వివరింపబడినది. హరే కృష్ణ. మళ్ళీ ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నారు. నువ్వు శుద్ధ ఏంటి, సత్వగుణం కాదు కావాల్సింది, దాన్ని మించి వెళ్ళాలి. సత్వగుణంలో ఉన్నా సరే ఏదో ఒక 27 పాయింట్లు ఏదో ఒక పాయింట్లో మిగిలిపోయిన వాళ్ళమే అవుతాము. దాన్ని దాటి శుద్ధ సత్వగుణంలోకి వెళ్ళగలం. హరే కృష్ణ. 11 ఏమో చదువుతున్నారేమో. 11 సర్వ హృదయ వాసియగు భగవానుని దివ్య నామ గుణ శ్రవణము నెడ మనుజుని చిత్తము ఆకర్షితమైనంతనే విశుద్ధ భక్తి ప్రకటము కాగలదు. గంగానది సహజముగానే సముద్రము వైపునకు ప్రవహించినట్లుగా అట్టి భక్తి ఎటువంటి భౌతిక స్థితిని చేతను అడ్డగింపబడక దేవదేవుని వైపునకు ప్రవహింపగలదు. భాష్యము: నిర్గుణమగు విశుద్ధ భక్తికి మూల సిద్ధాంతము భగవత్ ప్రేమ. మద్గుణాశ్రుతి మాత్రేణ అనగా దేవదేవుని దివ్య గుణములను వినినంత మాత్రమున అని భావము. ఆ గుణములను నిర్గుణమందురు. దేవదేవుడు గుణరహితుడు కనుకనే విశుద్ధ భక్తికి అవి పరమ ఆకర్షణీయములై ఉండును. అటువంటి ఆకర్షణను పొందుటకు ఏదో ధ్యానమును చేయవలసిన అవసరము లేదు. భక్తుడు అటువంటి దివ్యస్థితి యందు అది వరకే నిలిచియుండును. అతనికి మరియు భగవానికి నడుమ గల ఆకర్షణము సహజమై ఉండి గంగానది సముద్రం వైపునకు ప్రవహించుటతో పోల్చబడును.
ಗಂಗಾ ಪ್ರವಾಹಮನು ಏ ಪರಿಸ್ಥಿತಿ ಎಂದು ಆಗಬಹುದು. ಅದೇ ವಿಧಮಗಾ ಶ್ರೀಕೃಷ್ಣ ಭಗವಾನ್ ದಿವ್ಯ ನಾಮ ರೂಪ ಲೀಲಾದಲ ಎಡ ವಿಶುದ್ಧ ಭಕ್ತಿನ ಆಕರ್ಷಣೆ ಎಟುವಂತಿ ಭೌತಿಕ ಪರಿಸ್ಥಿತಿ ಚೇತನು ಆಗಬಹುದು. ಕನುಕನೆ ಈ ಸಂದರ್ಭಮನ ಅವಿಚ್ಛನ್ನ ಅನಗಾ ಎಟುವಂತಿ ಅಂತರಾಯವು ಲೇಕುಂಡ ಅನೆಡಿ ಪದಮು ಮಿಗುಲ ಪ್ರಧಾನಮೈನದಿ. ಏ ಭೌತಿಕ ಪರಿಸ್ಥಿತಿಯು ವಿಶುದ್ಧ ಭಕ್ತಿನಿ ಭಕ್ತಿ ಯೋಗ ಪ್ರವಾಹಮನು ಆಪಲೇದು. ಅಹೈತುಕಿ ಅನಗಾ ಎಟುವಂತಿ ಕಾರಣಮು ಲೇಕುಂಡಾ ಅನಿ భావము. విశుద్ధ భక్తుడు ఏదో కారణము చేత లేదా ఏదో లాభము కొరకు భౌతికమో ఆధ్యాత్మికమో భక్తి చేయుడు. విశుద్ధ భక్తి యొక్క ప్రథమ లక్షణం అదియే. అన్యాభిలాషిత శూన్యం. భక్తునికి భక్తి ద్వారా తీర్చుకునవలసిన కోరికలు ఏవీ ఉండవు. అటువంటి భక్తి పురుషోత్తమునికే ఉద్దేశింపబడినది. గాని అన్యులకు కాదు. కొన్నిమార్లు కుహనా భక్తుడు కొందరు దేవతారూపములు దేవదేవుని రూపముతో సమానమని తలుచుచు వారి ఎడ భక్తిని ప్రదర్శించుచుందురు. కానీ ఇచట భక్తి అనేది కేవలము దేవదేవుడు నారాయణునికి అనగా విష్ణువుకు శ్రీకృష్ణునికి తప్ప అన్యులకు ఉద్దేశింపబడలేదని ప్రత్యేకంగా పేర్కొనబడినది. అవ్యవహిత అనగా అంతరాయము లేకుండా అని భావము. విశుద్ధ భక్తుడైన వాడు 24 గంటలు ఎటువంటి అంతరాయము లేకుండా భగవత్ ప్రేమ భగవత్ సేవయందు నెలకొలమలను. ప్రతి నిమిషము ప్రతి సెకండు కూడా ఏదో విధముగా కృష్ణ భక్తిలో గడిచిపోయినట్లుగా అతని జీవితము మలచబడి ఉండును. అవ్యవహిత అనే పదము వేరొక అర్థమేమనగా భక్తిని ఇష్టము భగవాన్ని ఇష్టము ఒకే రకముగా ఉండును. భగవదిచ్చను పూర్ణము కావించుట కన్నను అన్యమైన అభీష్టమును భగవన్ భక్తుడు కలిగి ఉండును. శ్రీకృష్ణ భగవాన్ ఎడగల అట్టి సహజముగు సేవానురక్తి సేవానురక్తి దివ్యమై ఉండి ఎన్నడును త్రిగుణములచే కలుషితము కాకుండాను ప్రకృతి యొక్క సమస్త కల్మషము నుండి విడివడి ఉండి విశుద్ధ భక్తి యోగపు లక్ష్యములు ఇవియే. హరే కృష్ణ. సో శుద్ధ భక్తు శుద్ధ 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 భక్తులు శుద్ధ సత్వగుణ లక్షణాలు చెప్పుకొస్తున్నారు. అమ్మా 13 ఎవరు చదువుతున్నారు? చదవండి అమ్మా. చూడండి అమ్మా, రెండు పారాగ్రాఫ్స్ తర్వాత ఆపుతానండి. చదివేస్తాను. 13 దేవదేవుడు వసగినప్పటికీ సాలోక్య సార్ష్టి సామీప్య సారూప్య సాయుధ్య ముక్తులలో ఏ విధపు ముక్తిని కూడా విశుద్ధ భక్తుడు అంగీకరింపడు. భాష్యము. శ్రీకృష్ణ భగవాను ఎడ సహజమగు ప్రేమతో విశుద్ధమగు భక్తిని ఏ విధముగా నిర్వహింపవలెనో శ్రీ చైతన్య మహాప్రభువు మనకు బోధించిరి. హే ప్రభు, నీ నుండి నేను ఎట్టి సంపత్తిని వాంఛింపను, సుందర్యగు భార్యను కోరను, పెక్కుమంది అనుయాయులు కావలనూ నేను అడుగను. జన్మ జన్మాంతరములు నీ పాద పద్మముల చెంత విశుద్ధ భక్తునిగా నిలిచి ఉండుటనే నేను ఈ జన్మను కోరుచున్నాను అనుచు ఆయన శిష్టాష్టకమునందు శ్రీకృష్ణుని ప్రార్థించిరి. శ్రీ చైతన్యుల వారి ప్రార్థనలకు మరియు శ్రీమద్ భాగవతపు వచనములకు నడుమ ఒక సామ్యము కలదు. భక్తుడు జన్మ మృత్యువుల నుండి విడుదలను కూడా కోరడని సూచించుచు శ్రీ చైతన్యులు జన్మ జన్మాంతరములు అని ప్రార్థించిరి. యోగులు తత్వవేత్తలు జన్మ మృత్యు వలయమును నశింప చేసి కొనగోరినను భక్తుడు మాత్రము ఈ భౌతిక జగమందే వసించి భక్తి నొనరించుటలో సంతృష్టి చెందును. విశుద్ధ భక్తుడు ఏకత్వమును అంటే భగవాను యందు సాయుధ్యమును కోరడని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. కాని నిరాకారవాదులు మానసిక కల్పనాపరులు ధ్యానశీలు దానినే వాంఛింతురు. భగవానునితో ఏకమగుట ఎనున్నది భక్తునికి కలలో కూడా ఊహింప నలవి కానిది. భగవాను సేవార్థము అతడు వైకుంఠ లోకమునకు చేర అంగీకరించునేమో కాని నిరాకార బ్రహ్మ తేజమునందు లీనమగుటను మాత్రము ఎన్నడును అంగీకరింపడు. దానినతడు నరకము కన్నను ఘోరమైనదిగా భావించును. అట్టి ఏకత్వమే దేవదేవుని తేజమున లీనమగుట కైవల్యమనే పిలువబడును. కాని కైవల్యము ద్వారా లభించు సుఖము భక్తుడు నరక ప్రాయముగా భావించును. దేవదేవుని సేవయందే పరమానరక్తుడై భక్తునికి ఈ 5 విధములకు ముక్తులు అల్పములుగా తోచును. అనగా ఎవరేని శ్రీకృష్ణుని దివ్యముకు సేవలో నియుక్తులై ఉన్నారని అనుచో వారు 5 విధములకు ముక్తులను సాధించినారని ఏ అవగతము చేసుకొనవలెను. భక్తుడు ఆధ్యాత్మిక లోకముకు వైకుంఠమును చేరినప్పుడు 4 రకములకు సౌకర్యములను అవకాశములను పొందును. వాణిలో 1 సాలోక్యము, భగవాను నివసించు లోకమునందే వసించుట.
పరమపురుషుడు తన విభిన్న విస్తారములతో అసంఖ్యాక వైకుంఠ లోకములందు వసించును. వానిలో ప్రధానమైనది కృష్ణలోకము. భౌతిక విశ్వమున సూర్యుడు ప్రధాన లోకమైనట్లుగా ఆధ్యాత్మిక జగమునందు కృష్ణలోకము ప్రధానమైనది. కృష్ణలోకం నుండి శ్రీకృష్ణ భగవానుడు దేహ తేజము ఆధ్యాత్మిక లోకమునకే గాక భౌతిక జగమునకు ప్రసరించును. కాని భౌతిక జగమున అది అసత్తునే కప్పబడును. ఆధ్యాత్మిక జగమున అసంఖ్యాకమగు వైకుంఠ లోకములు కలవు. వానిలో ప్రతిదాని యందును భగవానుడే అధిష్టాన దేవత. దేవదేవునితో కలిసి జీవించుడుకు భక్తుడు అటు ఒకనొక వైకుంఠ లోకమునకు చేరును. సార్ష్టి యందు భక్తుని ఐశ్వర్యము భగవానుని ఐశ్వర్యముతో సమానమగును. సామీప్య మనగా భగవానుని ఆంతరంగిక సహచరుడగుట అని భావము. సారూప్య ముక్తి యందు భక్తుని దేహ లక్షణములు పరమపురుషుని దేహ లక్షణములతో రెండు లేదా మూడు మినహా సమానముగా నుండును. ఆ రెండు లేదా మూడు ప్రత్యేక లక్షణములు దేవదేవుని దివ్య దేహమందే గోచరించును. ఉదాహరణకు శ్రీవస్త చిహ్నము భగవానుని వచ్చస్థలముపైన వెంట్రుకల మెలిక అతనిని భక్తుల నుండి వేరుపరచును. విశుద్ధ భక్తులు ఈ ఐదు రకములకు ముక్తులను అవి వసగబడినను అంగీకరింపరు. అట్టి ఎడ ఆధ్యాత్మిక లాభములతో పోల్చినచో తుచ్చములైనట్టి భౌతిక లాభముల కొరకు తాపత్రయ పడరని వేరుగా తెలుప పని లేదు. ప్రహ్లాదునికి భౌతిక వరదానమును నొసగగోరినప్పుడు అతడు, ఏ ప్రభు నా తండ్రి, అన్ని విధములకు భౌతిక లాభములను పడసనట్లు నేను గాంచి ఉన్నాను. దేవతలు సైతము అతని వైభవమునకు భీతిల్లేరి. కాని క్షణకాలమందే నీవు అతని జీవితమును సంపత్తిని నశింపచేసితివి అని పలికెను. అనగా భక్తుడు ఏదేని భౌతిక లాభమును లేదా ఆధ్యాత్మిక లాభమును కోరే ప్రశ్నయే లేదు. కేవలము భగవత్ సేవనే అతడు వాంఛించును. అది ప్రత్యున్నతమగుడు సుఖము. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ భాష్యము ఒకటి రెండు మూడు సార్లు భాష్యం. చాలా చాలా బాగుంది భాష్యం. ఇటువంటి భక్తిని భక్తులు కోరుకోవాలి. ఓకే, ఇటువంటి సాంగత్యం కోసం భక్తులు కోరుకోవాలి, ఇటువంటి సేవ కోసం భక్తులు కోరుకోవాలి, ఇటువంటి లోకానికి భక్తులు వెళ్ళాలని వాంఛించాలి చెప్పుకొచ్చిన శ్లోకం. తాత్పర్యం ఇలాంటివి ఉంటాయని కూడా ఎప్పుడు ఊహించలేదు నాన్న. ఇప్పుడు చదువుతూ ఉంటే తెలుస్తుంది, కానీ అస్సలు తెలియదు ఇలా ఉంటావి అని. అస్సలు తెలియదు ఇంత డీటెయిల్డ్ గా. అన్ని రకాల భక్తుల గురించి చెప్పారు. సాలోక్య, సామీప్య, సారూప్యం, అన్ని రకాల భక్తుల గురించి ఇందులో చెప్పారు. అన్ని రకాల ముక్తుల గురించి, ముక్తి మార్గాలు, అన్ని రకాల ముక్తుల గురించి చాలా బాగుంది. బాగా చదివారు కూడా అమ్మా, చాలా బాగా చదివారు. పద్నాలుగవ శ్లోకం. నేను వివరించినట్లుగా భక్తి యోగపు అత్యున్నత స్థానమును బడయుట ద్వారా మనుజుడు ప్రకృతి ప్రభావమును అధిగమించి భగవానుని వలె దివ్యస్థితి యందు నెలకొనగలడు. భాష్యము. దేవదేవుడు నారాయణుడు భౌతిక సృష్టికి పరమైన వాడనియు, అతడు తప్ప సమస్తము భౌతిక సృష్టి అంతర్గతమే అనియు గీతా భాష్యపు ఆది యందు శ్రీపాద శంకరాచార్యులు నిరాకారవాద సంప్రదాయపు తత్వవేత్తల నాయకుడు అంగీకరించిది. సృష్టికి పూర్వము కేవలము నారాయణుడే కలడనియు, బ్రహ్మదేవుడు గాని శివుడు గాని లేరనియు వేదవాంగ్మయమునందు ధృవీకరింపబడినది. అనగా కేవలము నారాయణుడే, దేవదేవుడు శ్రీకృష్ణుడే సృష్టి ప్రభావమునకు పరమైన దివ్యస్థితి యందు సదా నిలిచియుండును. సత్వరజస్తమో గుణములు దేవదేవుని స్థితిని ప్రభావితము చేయగలవు, కనుకనే అతడు నిర్గుణుడని పిలువబడినాడు. ఇచ్చట అదే విషయము కపిలదేవునిచే ధృవపరుపబడినది. విశుద్ధ భక్తి యోగమున నెలకొనిన వాడు దేవదేవుని వలనే దివ్యస్థితి యందు నిలిచియుండగలడు. గుణప్రభావముచే భగవానుడు ప్రభావితుడు కానట్లుగా అతని విశుద్ధ భక్తులు సైతము గుణములచే ప్రభావితులు కాకుందురు. త్రిగుణములచే ప్రభావితుడు కాని వాణిని ముక్తాత్ముడు అనగా బ్రహ్మభూతుడు అందురు. బ్రహ్మభూత ప్రశాంతాత్మ అనునది ముక్తస్థితి. ఇక అహం బ్రహ్మస్మి అనగా నేను ఈ దేహాన్ని కాదు అని భావము. శ్రీకృష్ణుని భక్తులు నిరంతరము నెలకొని ఉండే మహాత్మునికే
అది వర్తించును. ఆ విధముగా అతడు దివ్యస్థితి ఉందన్న వాడగును. త్రిగుణ ప్రభావమునకు అతడు పరునిగా ఉండును. భగవానుని ఏదియోనక కల్పిత రూపమును ఆరాధించి అంత్యమున బ్రహ్మతేజమునందు లీనము కావచ్చునట నిరాకారవాదులకు ఒక ఆపోహ. భగవానుని దేహకాంతి యందు లీనమగుట కూడా ముక్తియే. ఈ విషయము గడచిన శ్లోకమునందు తెలుపబడినది. ఏకత్వము సైతము ముక్తియే అయినప్పటికీ అటువంటి ముక్తిని ఏ భక్తుడును అంగీకరింపడు. ఎలయన భక్తి యోగమున నిలచిన తక్షణమే గుణరీతి ఏకత్వము లభించుచున్నది. అనుక అటువంటి గుణరీతి సమానత్వము నిరాకార ముక్తి యొక్క ఫలము. భక్తులకు లభించియే ఉండును. దాని కొరకై అతడు ప్రత్యేకముగా యత్నించనవసరము లేదు. కనుకనే కేవలము విశుద్ధ భక్తియుత సేవ ద్వారా భక్తుడు గుణరీతిని భగవానునితో సముగు కాగలడని ఇచ్చట సృష్టముగా తెలుపబడినది. హరే కృష్ణ. చదవండి ఒకటి రెండు పారాగ్రాఫ్స్. మహిమాన్వితములవు తన స్వధర్మములను భక్తుడు ఎటువంటి భౌతిక లాభేచ్ఛ లేకుండా నిర్వహింపవలను. అనవసరమగు హింస లేకుండా అతడు తన భక్తి కర్మలను క్రమముగా నెరవేర్చవలను. హాస్యము. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అనేది సాంఘిక స్థితిని అనుసరించి మనుజుడు తన స్వధర్మ పాలనము కావించవలను. మానవ సంఘపు ఈ నాలుగు తరగతుల వారి స్వధర్మములు భగవద్గీత యందు వర్ణింపబడినవి. ఇంద్రియ నిగ్రహము కలిగి సరళముగాను శుచిగాను భక్తులుగాను అగుట బ్రాహ్మణుల కర్మలు, క్షత్రియులకు పరిపాలనోత్సాహము ఉండును. యుద్ధరంగమన్న వారికి భయముండదు. వారు దానశీలురై ఇందురు. వైశ్యులకు వాణిజ్యము, గోరక్షణము, వ్యవసాయము అనునవి కర్మలు. స్వతహా అల్పజ్ఞులైన కారణమున శూద్రులు ఉన్నత వర్గముల వారిని సేవింతురు. సుజాత మాత చదువుతారమ్మా, అనుష మాత లేరు. చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. భగవద్గీత యందు నిర్ధారింపబడినట్లు విద్యుక్త ధర్మ నిర్వహణ ద్వారా మనుజుడి ఏ స్థితి నుండైనను దేవదేవుని సేవింపవచ్చును. స్వకర్మణా తమ భ్యశ్చ. శ్రీకృష్ణ భగవాన్ని కేవలము బ్రాహ్మణులే అర్చించవలను గాని శూద్రులు కాదనుట ముమ్మాటికి కానే కాదు. గురుదేవుని లేదా భగవత్ ప్రతినిధి నిర్దేశమున స్వధర్మమునాచరించుచు ఎవ్వరైనను శ్రీకృష్ణుని సేవింపవచ్చును. ఎవ్వరునూ తమ స్వధర్మములు నీచమైనవని తలంచరాదు. బ్రాహ్మణుడు తన మేధస్సును ఉపయోగించి భగవానుని సేవించవచ్చును. క్షత్రియుడు తన యుద్ధ కౌశలమును ఉపయోగించి భగవాను సేవించవచ్చును. అర్జునుడు ఆ రీతినే శ్రీకృష్ణుని సేవించను. అర్జునుడు గొప్ప యోధుడు. వేదాంతధ్యయనమునకు గాని ఇతర గ్రంథ పఠనమునకు గాని అతనికి సమయము లేకుండను. వ్రజధామ మందలి గోపికలు వైశుల వంశమున జన్మించినట్టి వారు. ప్రజవాసులందరినూ గోరక్షణమునందును వ్యవసాయమునందును నియుక్తులై ఉండిరి. శ్రీకృష్ణుని తండ్రి అగు నందమహారాజు మరియు అతని అనుయాయులందరూ వైశ్యులే. వారందరూ చదువుకున్న వారు కానప్పటికీ ప్రేమతోనూ సమస్తమును అర్పించుటతోనూ శ్రీకృష్ణుని సేవింపగలిగిరి. అదే విధముగా చండాలుడు, శూద్రుల కన్నను నీచులు సైతము శ్రీకృష్ణుని సేవించిన సంఘటనలు పెక్కుకలవు. తల్లి శూద్రురాలైనందున మహాత్ముడకు విదురుడు సైతము శూద్రునిగానే పరిగణింపబడినాడు. భక్తి యోగమునందు నెలకొనిన వాడు నిస్సందేహముగా ఆధ్యాత్మిక స్థితికి ఉద్ధరింపబడునని భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు ప్రకటించినందున జనులలో తారతమ్యములు లేవు. ఎటువంటి లాభేచ్ఛ లేకుండా కృష్ణ భక్తితో మిళితము కావించి మరణించినచో ఎవరి స్వధర్మమైనను మహిమాన్వితమైనదే. అటువంటి సేవ నిరిహేతుకముగాను నిరాటంకముగాను సహజముగాను నిర్వహింపవలను. శ్రీకృష్ణ భగవానుడు పరమ ప్రియమైన వాడు. మనుజుడు తన శక్త్యానుసారము ఆ దేవదేవుని సేవించవలను. అదియే విశుద్ధమగు భక్తియుత సేవ. ఈ శ్లోకమునందు గల చదువు నెక్స్ట్ పేరా చదివిందో తాపండి.
ఈ శ్లోకమునందు గల మరి యొక్క ముఖ్య పదము నాతి హింస్రేణ, అవసరమైనంత హింసతో లేదా బలితో అన్నది. అన్న హింసను కావింపవలసి వచ్చినచో భక్తుడైనను అవసరమైన దానికన్ననను అతిగా హింసను అనుడింపరాదు. మాంసాహారము చేయవద్దని మాకు తెలుపుచు మీరు మాత్రం కాయగూరలను భుజింతురు, అది మాత్రం హింస కాదా అనుచు కొన్ని మార్లు ప్రశ్నించడం జరుగుచుండు. దానికి సమాధానం ఏమనగా కాయగూరలను భుజించడియు హింసయే. వృక్షములు సైతము జీవమును కలిగి ఉన్న కారణమున శాకాహారులు సైతము ఇతర జీవుల యెడ హింసను నడించునట్టి వారే. భక్తిరహితులు గోవులను మేకలను ఇతర జంతువులను భోజనార్థమే వధించుచుండా శాకాహారి అయిన భక్తుడు సైతము వధించు కార్యమును ఉన్నట్టి వాడే. కానీ విశేషముగా చెప్పబడినదేమన జీవుడు మరొక జీవిని వధించుట ద్వారానే జీవించగలడు, అది ప్రకృతి నియమము. జీవో జీవస్య జీవనం, ఒక జీవుడు ఇంకొక జీవునికి జీవనమై ఉన్నాడు. కానీ మానవుడు మాత్రము అటువంటి హింసను కేవలం అవసరమైనంత వరకే చేయవలను. భగవానునికి అర్పితము కానట్టు దేదియును మనుజుడు భుజింపరాదు. యజ్ఞ శిష్ట సినహ సంతః, యజ్ఞునికి అనగా దేవదేవునికి అర్పితమైన ఆహారమును భుజించడం ద్వారా మనుజుడు సర్వ పాప ఫలముల నుండి విడివడగలడు. కనుకనే భక్తుడు కేవలం ప్రసాదమునే భుజించును. వృక్షజాతికి చెందిన ఆహార ప్రార్థములను భక్తుడు భక్తితో నొసగినప్పుడు తాను వాన్ను భుజించుచున్నానని శ్రీకృష్ణుడు పలికెను. వనస్పతుల నుండి తయారు చేసిన ఆహార పదార్థములనే భక్తుడు శ్రీకృష్ణునికి అర్పించవలను. జంతు మాంసంతో తయారు చేయబడిన ఆహారమునే భగవానుడు కోరి ఉన్నచో భక్తుడు దానిని అర్పించగలిగేడి వాడు. కానీ ఆ రీతి చేయమని దేవదేవుడు ఆదేశించలేదు. మనము తప్పనిసరిగా హింస కావించవలసినదే, అది ప్రకృతి నియమం. కానీ ఆ హింసను మనం విచ్చలవిడిగా కావింపక కేవలము భగవానునిచే ఆదేశితమైనంతనే వనరింపవలను. ఉదాహరణకు అర్జునుడు సంహార కాండలో నియుక్తుడై ఉన్నాడు. సంహారము హింసయే అయినప్పటికీ కృష్ణుని అనుజ్ఞపై అతడు శత్రువులను వధించను. అదే విధముగా భగవాను నిర్దేశించినట్లు అవసరమైనంత వరకే మనము హింస నొనడించినచో అది నాతి హింస అనియే పిలవబడును. హింస నొనడించియే తీరవలసినట్టు బద్ధ జీవనమున ఉంచబడినందున మనము హింసను మానజాలము. కానీ అవసరమైన దానికన్నను లేదా భగవాను ఆదేశింపబడిన దానికన్నను అధికము హింసను మాత్రము మనము వనరింపరాదు. హరే కృష్ణ. ఇక్కడ ఆపుతున్నామా, నాకు టైం అవుతుంది. సో మళ్ళీ ఈ ఈ తాత్పర్యం కూడా మనకి ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేయాలి. ఈ ఈ పట్టిక భాష్యం కూడా మనకి ఆహారం మీద ఉండే డౌట్స్ అన్ని క్లియర్ చేయగలగాలి. భగవద్గీతలో చెప్పింది అయినా మళ్ళీ ఇక్కడ ప్రభుపాద గారి భాష్యంలో చెప్పుకోవచ్చు. ప్రభుజీ చెప్పండి అమ్మా. ఈ నంద మహారాజు వీళ్ళంతా యాదవాసు కదా, వైశ్యులు అన్నారు. యాదవాసు అంటే ఇప్పుడు మనకి భగవంతుడు చెప్పిన నాలుగు వర్ణాశ్రమ ప్రకారము వాళ్ళు వైశ్యుల కిందే వస్తారు అని. అంటే గోవులు మేపుతాండరు. అవునమ్మా, గోశాలలు చూస్తున్నారని, వ్యవసాయం చేసుకుంటున్నారని వాళ్ళు వైశ్యుల కింద. ఇంకా బాగుంది నాన్న, క్లారిటీ అంటే ఏ రోజు ఆ రోజే బాగుంటుంది. లోతుగా వెళుతున్నాం, లోపలికి వెళుతున్నాం, ప్రయాణం కొంచెం కొంచెం లోపలికి దిగుతున్నాం. చాలా బాగుంటుంది. భారతి మాతాజీ అడుగుతున్నారు, వయస్సులు అంటే కావట్లు అని అంటారు కదండి. అంటే అది ఇప్పుడు లెక్క చెప్తున్న లెక్క అంతేనమ్మ. ఇప్పుడు వైశ్యులు అంటే కోమట్లు, గుప్తాసు, వీళ్ళందరూ వైశ్యుల కింద ఇప్పుడు లెక్క పెడుతున్నారు. కానీ అంటే ఇప్పుడు పుట్టిన తేరా లెక్క పెడుతుంది. కానీ వర్ణాశ్రమ ధర్మం ప్రకారము వ్యవసాయం చేసే వాళ్ళందరూ వైశ్యుల కిందకు వస్తారు, గోవులు చూసుకునే వాళ్ళందరూ వైశ్యుల కిందకు వస్తారు, వ్యాపారం చేసే వాళ్ళందరూ వైశ్యుల కిందకు వస్తారు అని. అది కూడానమ్మా గోమట్లు అని ఉండేదట ఒకప్పుడు, గోవులు కాసేవారు అని. ఆ గోమట్లు గోమట్లు కాస్త కోమట్లు అయిపోయిందంటారు మాతాజీ. అంత అంగళ్ళు పెట్టుకొని ఉంటారు మోస్ట్లీ ఇక్కడ వ్యవసాయం చేసేవాళ్ళు కానీ, ఆవులు మేపే వాళ్ళు కానీ, మన పెద్దలు చూడ బ్రాహ్మణ్స్ కానీ కోమటోళ్ళం కానీ, మిగతా వాళ్ళే మిగతా ఏ క్యాస్ట్ వాళ్ళని సరే ఆవులు మేపుతా ఉంటారు, వ్యవసాయం చేస్తా ఉంటారు. అది నాకు గోమట్లు అసలు యాక్చువల్ గా గోమట్లు గోమట్లలా కోమట్లు అయిపోయి. నరసింహారతి ఎవరు పాడతారమ్మా? ఎవరైనా పాడతారంటే ఓకే నాన్న, లేకపోతే పాడతారు మాతాజీ. మీరు పాడేటంటే పాడండి, లేదా నన్ను పాడమంటే పాడతారు.
పాడండి అమ్మా. ఓకే మాతాజీ. హరే కృష్ణ. నమస్తే నరసింహాయ, నమస్తే నరసింహాయ, ప్రహ్లాద హ్లాదదాయినే హిరణ్యకశిపో రక్ష శిల్లఠంకా నఖలాయే నృసింహ పరతో నృసింహ యామి తృసింహ బహిర్నృసింహ హృదయ నృసింహ నృసింహ మాది శరణం ప్రపదే తవ కర కమలవరే నఖ మద్భుత శృంగం దళిత హిరణ్యకశిపు తను భృంగం కేశవ ధృత నరహరి రూప జయ జగదీశ హరే, జయ జగదీశ హరే, జయ జగదీశ హరే, జయ నరసింహదేవ్ నరసింహదేవ్ నరసింహదేవ్, జయ జయ నరసింహదేవ్, జయ ప్రహ్లాద్ మహారాజ్, ప్రహ్లాద్ మహారాజ్, ప్రహ్లాద్ మహారాజ్, జయ 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 ప్రహ్లాద్ మహారాజ్, జయ ప్రభుపాద్, 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 జయ 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 ప్రభుపాద్, జయ గురుదేవ్, 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 జయ 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 గురుదేవ్, నితై గౌర్ హరి బోల్, హరి బోల్, హరి బోల్, నితై గౌర్ హరి బోల్, జై ప్రహ్లాద్ మహారాజ్ కి జై, అనంత కోటి భక్త వృందకి జై, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ. ఆపుతున్నానమ్మా క్లాసు. అలాగే నాన్న.